ఈ సోషల్ జస్టిస్ మీద మాట్లాడాలి అన్నప్పుడు నేను చంద్రు గారికి ఒకటే చెప్పాను, ఐ విల్ స్పీక్ అబౌట్ సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. 35 ఇయర్స్ నేను ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కటే ఈ అసమానతలకి, ఈ అన్టచబులిటీకి దేవుని దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, పొలములో, రోడ్ల మీద ఉన్న అన్టచబులిటీకి, కుల అసమానతలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్ అని 35 ఏళ్ళుగా నేను ప్రచారం చేస్తున్నాను పిచ్చివాళ్ళలాగా. జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదు, వాళ్ళ తండ్రిని కలవలేదు, వాళ్ళ కుటుంబంతో నాకు ఎప్పుడు సంబంధం లేదు. కానీ అకస్మాత్తుగా ఆయన పోయిన ఎన్నికలకు ముందు మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతానని మేనిఫెస్టోలో రాశాడు. ద నెక్స్ట్ డే ఐ రోట్ ఎన్ ఆర్టికల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ వాజ్ లేటర్ ట్రాన్స్లేటెడ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ సాక్షి. ఈ కార్యక్రమం కనుక సీరియస్గా పెట్టి గడప గడపగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తే 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని దాంట్లో రాసిన నేను, మీరు చూసుకోండి ఉన్నది. అండ్ ఈ వన్ విత్ 151 సీట్స్. నువ్వు ఇంగ్లీష్ మీడియం సోషల్ జస్టిస్ ఎట్లయితుంది? ఒక స్త్రీ, బడికి పోని స్త్రీ, భర్త పెళ్ళైన తర్వాత పిల్లలు కనమని రూములో దోల్తే చదువు చెప్పిన భర్త, దానికోసమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తండ్రి, ఆ స్త్రీ ఈ దేశంలో సొల్యూషన్ ఇంగ్లీష్ మీడియం అని కనుకున్నది. ఆ ఇంగ్లీష్ మీడియం సొల్యూషను మాలా మాదిగ చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఆదివాసి పిల్లలకు కనుక వస్తే ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవ్వరూ సైంటిస్టులు కాలేదు, ఇక్కడున్న బ్రాహ్మణికి మేధావులు ఎవ్వరూ ఐన్స్టీన్ కాలేదు, వందలాది మంది ఐన్స్టీన్లు ఆ గ్రామాల నుంచి పుడతారు అనేది నా నమ్మకం. దట్ వాజ్ మై ట్రస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటెడ్ ఇట్. సో ఐ వెంట్ ఆన్ రైటింగ్ అబౌట్ ఇట్. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అమ్మఒడి తర్వాత కాలేజీ పిల్లల తల్లులకు 20,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లకి, ఇవన్నిటిని కలిపి రీసెంట్గా నేను చెప్పింది ఏంటి అంటే, దేర్ ఈజ్ ఎ న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ కౌంటర్ టు ది అదర్ మోడల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ సెంటర్, అండ్ దిస్ మోడల్ కుడ్ బి కాల్డ్ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పాను. ది అదర్ మోడల్స్ ఆర్ నోన్ యాజ్ బ్రాహ్మణ్ బనియా మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకు? కాంట్రాక్టర్కి డబ్బు అక్కడ పోతుంది, ఇక్కడ తల్లులకు డబ్బు పోతుంది. సో సోషల్ జస్టిస్ అనేది ఇట్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ అంబేద్కర్, ఐడియా ఆఫ్ లిబరేషన్, ఐడియా ఆఫ్ లుకింగ్ భగవంతుణ్ణి కూడా ఎట్లా చూడాలి అనేది. మీరు ఎక్కడన్నా చూసారా దేవునికి ఒకటే భాష సంస్కృతం వస్తుందని వాళ్ళు అంటున్నారు? నేనన్నా అది మీ తత్వం ఏందో కానీ మా ఊళ్ళో పోచమ్మ దేవతకు మాత్రం అన్ని భాషలు వచ్చు అని నేను అంటున్నా. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, పోచమ్మ దగ్గర పోయి ఇంగ్లీష్ నేను ఏమి రానప్పుడు నాకు పోచమ్మ దగ్గర పోయి అమ్మ నాకు ఇంగ్లీష్ చదువు చెప్పమని కండక్టర్ ఇంగ్లీషులో టీచ్ము ఇంగ్లీషు అంటే కళ్ళు పోయి కొన్ని పోయి ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పింది. సో ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడున్న మేధావులు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్, 1998లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే 5 అక్టోబర్ జరుపుతున్నాము, ఉస్మానియా విద్యార్థులందరము ఇంగ్లీష్ మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను. వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయన కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరే తెలుగుదేశం అయ్యా, తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకు అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కడ,
అవును సార్, నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు. దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వెంకయ్య నాయుడు మనుమలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది. కానీ మాలా మాదిగ సాకలి మంగళ గొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ మెట్ హిమ్, నౌ ఐ వాంట్ టు మీట్ హిమ్.